अंदर की शुभोदय एमएनआर स्किल चैनल की स्वागत सुस्वागत पदव तरगति विद्यार्थुंदर की शुभाभिनंदन पदव तरगति मोदी पाठम मातृभावना कवि डाक्टर गड़ियारम वेंकट शास्त्री रेंडव भागा स्वागत सुस्वागत मन मोदी भाग में उपोद्घातम प्रक्रिया इतिवृत्तम कवि परिचय अलागे चदवंडी आलोचिंची चेप्पंडी दानिकि संबंधिंचिनटुवंटि प्रश्नलु अलागे नेपथ्यम गुरिंचि मोदटि भागंलो तेलुसुकोनि उन्नां मरि 10वा तरगति विद्यार्थुलु उत्तम पौरुलुगा मारडानिकि ఈ తరగతిలో ఉన్నటువంటి పాఠాలు ఎంతో ఉపయోగకరమైనవి కాబట్టి ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ తన జీవితానికి అన్వయించుకోవాలని కోరుకుంటూ అంటే పాఠానికి ముందు జరిగినటువంటి కథని నేపథ్యమని అంటారు మరి ఇది మొదటి భాగంలో తెలుసుకొని ఉన్నాం మరి రెండో భాగంలో ఈ రోజు పాఠ్యభాగ వివరాలు విద్యార్థులకు సూచనలు ప్రవేశిక కొన్ని పద్యాలు పాఠంలో ఉన్న పద్యాలు వాటి యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది అంటే చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రక కావ్యం ఇది డాక్టర్ గడియార వెంకట శాస్త్రి రచించిన శ్రీ శివభారతం తృతీయాశ్వాసంలోది అన్నమాట శ్రీ శివభారతం తృతీయాశ్వాసంలోది అంటే మూడో భాగంలోనిది పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రక కావ్యం ఇది డాక్టర్ గడియారం వెంకట శాస్త్రి రచించిన శ్రీ శివభారతం తృతీయాశ్వాసములో ఉంది అంటే మూడవ భాగంలో ఉందన్నమాట తృతీయాశ్వాసం అంటే మూడవ భాగం శ్రీ శివభారతంలోని మూడవ భాగంలో ఉంది ఇది మరి ఇది చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది ఈ పాఠం ఇది చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం అన్నమాట అలాగే డాక్టర్ అనే మనం గడియార వెంకట శాస్త్రి గారి ముందు అని పెట్టడం జరిగింది మరి డాక్టర్ అంటే ఇక్కడ వైద్యుడని కాదు అక్కడ డాక్టరేట్ అనే పట్ట అది ఎవరైతే పిహెచ్డి చేస్తారో వారికి డాక్టరేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే గౌరవపూర్వకంగా కూడా కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్ను ప్రదానం చేస్తాయి ఆ విధంగా ఇక్కడ గడియార వెంకట శాస్త్రి గారు గౌరవపూర్వకంగా పొందినటువంటి ఇది కాబట్టి డాక్టర్ గడియార వెంకట శాస్త్రి గారు అయ్యారు ఆ విషయాన్ని మీరు గ్రహించగలరు ఇందులో విద్యార్థులకు సూచనలు గురించి ముందుగా ఇవ్వడం జరిగింది పాఠం ముందున్న ప్రవేశిక చదవండి పాఠంలోని విషయాన్ని ఊహించండి ప్రవేశిక అంటే ముందు మాట అన్నమాట అంటే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనకి తెలిపేదే ఇక్కడ ప్రవేశిక ఆ ప్రవేశిక చదవమని అలాగే పాఠంలోని విషయాన్ని ఊహించమని చెప్పడం జరిగింది అలాగే పాఠం చదవండి అర్థం కాని పదాల కింద గీతలు గీయండి ఆ పాఠం అంతా ముందుగా చదివి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఆ పదం కింద గీత గీసి ఉంచమన్నాడు వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పద విజ్ఞానం పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి ఆ గీతలు గీసాం కదా వాటి అర్థాలను పుస్తకం చివర అంటే ఈ టెక్స్ట్ బుక్ చివర ఉన్న పద విజ్ఞానం అనే పట్టికలో చూసి లేదా నిఘంటు అంటే డిక్షనరీ ఆ తెలుగు టు తెలుగు డిక్షనరీలో చూసి తెలుసుకోవాలన్నమాట ప్రవేశిక జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది అంటే ఆడవారికి భారతీయ సంస్కృతి మంచి స్థానాన్ని ఇచ్చింది పరస్త్రీలను తల్లులుగా
పరధనాన్ని గడ్డి పరగతో సమానంగా భావించమని చెప్పింది. పరస్త్రీ అంటే ఇతర స్త్రీలను తల్లులుగా, అంటే తమ ఇంట్లో ఉన్న తల్లునే తల్లిగా కాకుండా ఇతర స్త్రీలను కూడా తల్లులుగా. అలాగే పరధనాన్ని గడ్డి పరగతో సమానంగా అంటే పరుల సొమ్ము పాము లాంటిది అనే భావనతో, అంటే ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా అది గడ్డి పరక ఎలాగైతే ఉంటుందో అలా భావించమని చెప్పడం జరిగింది. అటువంటి ఉదాత్తమైన భావనను జీవన శైలిగా మలుచుకొని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. చూసారా, అలాంటి గొప్ప భావాలను జీవన శైలిగా అంటే తన జీవితంలో పరిపాలన సాగించినటువంటి ధీరోదాత్త చక్రవర్తి అయినటువంటి ఛత్రపతి శివాజీ. మరి శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావనకు అద్దం పడుతున్నది. శివాజీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మట్టిది. ఆ సంఘటన ఆధారంగా మాతృభావనకు అద్దం పడుతున్నది అంటే ఏ విధంగా మనకి అద్దంలో కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అన్నమాట. దాన్ని గడియారం వెంకట శాస్త్రి తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. మన కవి డాక్టర్ గడియారం వెంకట శాస్త్రి గారు చాలా అద్భుతంగా ప్రశంసనీయంగా తీర్చిదిద్దారు. సహృదయతకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో చదువుకుందాం. సహృదయతకు అంటే మంచి మనసు ఉన్నటువంటి మనస్తత్వానికి, మత సామరస్యానికి అంటే ఏ మతం ప్రాతిపదిక లేకుండా అందరూ సమానమే అంటూ ఉన్నటువంటి ప్రతీకగా నిలిచిన ఓ సన్నివేశం ఇక్కడ ఈ పాఠంలో చదువుకుందాం. ప్రవేశిక అంటే ముందు మాట. ఈ పాఠంలో ప్రవేశిక చక్రవర్తి ఛత్రపతి శివాజీ తన తల్లిని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు, తన తల్లి మాటకు ఎంతో విలువ ఇచ్చేవాడు, తల్లి కోసం ఏదైనా చేయాలనే తపన కలిగి ఉండేవాడు. తన తల్లిని అంత గౌరవం ఇవ్వడమే కాకుండా పరస్త్రీలను కూడా తన తల్లులుగా భావించుకున్నటువంటి ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. మరి మనం కూడా భావి భారత పౌరుడుగా మారాలంటే మన జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మన సంస్కృతి ఉంది, అటువంటి నడవడిక కలిగి ఉండాలి. మరి అలా తోటి స్త్రీలను మనం గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే శివాజీ జీవితంలో కూడా ఎన్నో ఈ సంఘటనలు జరిగి ఉన్నాయి. అందులో ఇక్కడ ఒక సంఘటన మాతృభావనకు అద్దం పట్టే విధంగా కవి మన కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం జరిగింది. మరి దీనికి ముందుగా మన పాఠానికి వెళ్ళే ముందు దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఒకసారి చూద్దాం. మొదట దండయాత్రలో కళ్యాణి దుర్గం చేయించినటువంటి తన సైన్యాధ్యక్షుడైనటువంటి అబ్బాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోందేవుడు శివాజీతో ఇలా అంటారన్నమాట, దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మొదటి పద్యం కంఠస్థ పద్యం చూడండి, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది, పువ్వు గుర్తు. ఇలాంటి పద్యాలను కంఠస్థ చేయాలి. ఇవి పద్యాన్ని పూరించడం వంటి వాటిల్లో ప్రశ్నలు అడుగుతుంటాడు. అలాగే ప్రతిపదార్థ తాత్పర్యాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఫస్ట్ మొదటి పద్యం సే అని ఉంది, శార్ధూల పద్యం. ఇది శార్ధూలం అంటే పెద్ద పులి. పెద్ద పులి ఏ విధంగా ఉంటుందో ఈ పద్యాన్ని కూడా అదే విధంగా చదవగలగాలి. మరి మీకు ఇక్కడ అది చదవటం అంత గట్టిగా చదివితే ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ ఒకసారి చూడండి ఈ పద్యం ఎలా చదవాలనేది. ఏమీ ఒక రాణివాసమును
పుణ్యావాసముందెచ్చినావా? ఈ హైందవుడైన నీ గతిన మర్యాదన్ ప్రవర్తించునే, మా యాజ్ఞన్ గమనింపవు. జయమదోన్మాదంబునన్రేగి నీ ఆయుస్సూత్రము లీవతృంచుకునదు. ఔద్ధత్యమోర్వంజుని. చూడండి ఈ పద్యంలో ఆ ఏమి అనే ఒక రకంగా ఆ ఏమి, ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా, ఏ హైందవుడైనా నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే, మా యాజ్ఞన్ గమనింపవు, జయ మధోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రము లేవత్రించుకునుదు, ఔద్ధత్యమార్వంజుమీ అని పెద్ద పురుడ గాండ్రిస్తూ చెప్పినట్లుగా శివాజీ అబ్బాజీ సోమదేవుణ్ణి ప్రశ్నిస్తున్నటువంటి పద్యం ఇది. దీని యొక్క పదాలని విడదీద్దాం. ఆ ఏమి యొక అంటే ఒక రాణివాసమును అంటే రాణివాసమును పుణ్యావాసమున్ అంటే పుణ్యావాసమున్ తెచ్చినావా అంటే తెచ్చినావా, ఏ హైందవుడైనన్ ఏ హిందువుడైనన్ ఈ గతిన్ ఈ గతిన్ అమర్యాదన్ అమర్యాదను ప్రవర్తించునే ప్రవర్తించును ప్లస్ ఏ ప్రవర్తించునే, మా యాజ్ఞన్ అంటే మా ఆజ్ఞను గమనింపవు ప్లస్ ఓ గమనింపవు, జయ మధోన్మాదంబునన్ మద ప్లస్ ఉన్మాదంబునన్ మద ప్లస్ ఉన్మాదున అంటే అకారమునకు ఉకారం పరమయ్యి ఓకారం వచ్చింది కాబట్టి ఇది గుణసంధి అనమాట. మధోన్మాదంబునన్ మదం అంటే గర్వం, ఉన్మాదం అంటే పిచ్చి, అంటే గర్వం ఇక్కడ గర్వం అనే పిచ్చితో చెలరేగి, రేగి అంటే ఇక్కడ చెలరేగి అనమాట, జయమనడి పిచ్చితో. అలాగే ఈ ఆయుస్సూత్రములు నీ ఇక్కడ నీ ఆయుస్సూత్రములు అంటే నీ ఆయుస్సూత్రములు ఏవ త్రుంచుకొనదు, ఏవ అంటే నీవు త్రుంచుకొనదు త్రుంచుకొనదు ప్లస్ ఓ త్రుంచుకొనదు, ఔద్ధత్య మార్వన్ జుమీ సుమీ అని. పువ్వు గుర్తుగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి అని పరీక్షలో అడుగుతాడు. అందులో ఈ మధురి పద్యం అన్నటువంటి ఈ పద్యానికి ప్రతిపదార్థం ఏ విధంగా రాయాలో చూద్దాం. చూడండి పద్యంలో ఆ ఏమి ఆ ప్లస్ ఏమి అంటే ఇక్కడ ఆశ్చర్యము కోపము కలిపి అనమాట. ఆ ఏమిటి పుణ్యావాసమున్ ముందు తీసుకొచ్చాను చూడండి, ఇందులో పుణ్యావాసమున్ పుణ్య ప్లస్ ఆవాసమున్ పుణ్య ప్లస్ ఆవాసమున్ పుణ్యావాసమున్ ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది అంటే పుణ్యానికి నిలయమైన, ఆవాసం అంటే నిలయమైన. ఒక అనుంది చూసారా, ఒక రాణివాసమును అంటే రాణివాసాన్ని ఇక్కడ అంతఃపుర స్త్రీని అని మరొక అర్థం చెప్పవచ్చు. తెచ్చినావా అంటే తెచ్చినావా అంటే అని రాసుకొని బందీగా తీసుకొచ్చావా. ఏ హైందవుడు ఏ హైందవుడు ప్లస్ అయినను అంటే ఏ హిందువుడైనను, ఏ హైందవుడు అంటే ఏ హిందువుడైనను. ఈ గతిన్ అంటే ఇక్కడ ఈ విధంగా. అమర్యాదన్ అమర్యాదన్ చూడండి, అమర్యాదన్ అంటే మర్యాద తప్పి మర్యాద లేకుండా. ప్రవర్తించును ప్లస్ ఏ అంటే ప్రవర్తిస్తాడా. మా యాజ్ఞన్ మా ప్లస్ ఆజ్ఞన్ అంటే నా ఆజ్ఞను నా అనుమతిని అన్నమాట. గమనింపవు ప్లస్ ఓ గమనింపవు అంటే గమనించలేదా పట్టించుకోలేదా అని అర్థం. అలాగే జయ మధోన్మాదంబునన్ రేగి, జయ అంటే యుద్ధములో పొందిన విజయము అనే. మద ప్లస్ ఉన్మాదంబునన్ అంటే ఇక్కడ గుణసంధి మద అకారములకు ఉకారం పరమయ్యి మధోన్మాదంబునన్ అయింది, ఇది గుణసంధి. ఇందులో చూడండి మదం అంటే గర్వం, అలాగే ఉన్మాదం అంటే పిచ్చి లేదా మత్తు అనమాట, అంటే గర్వం మత్తులు. రేగి రేగి అంటే ఇక్కడ చెలరేగి ఉద్రేకించి. అలాగే నీ ఆయుస్సూత్రములు అంటే నీ అంటే నీ యొక్క ఆయుః ప్లస్ సూత్రములు అంటే ప్రాణాలనే దారాలను, సూత్రాలు అంటే ఇక్కడ దారాలు అనమాట, ప్రాణాలనే దారాలను నీవే అంటే ఏవా అంటే ఇక్కడ ఏవా అంటే నీవే త్రుంచుకొనదు. త్రుంచుకొనదు అంటే
త్రుంచుకునందు ప్లస్ ఓ తెంచుకుంటావా. ఔద్ధత్యము చూడండి, ఔద్ధత్యము అంటే ఈ తెగింపును అంటే ఈ గర్వమును. వార్ వన్ ప్లస్ చుమీ అంటే సహించను సుమా. వార్ వన్ ప్లస్ చుమీ అంటే సహించను సుమా అని ఈ పద్యానికి ప్రతిపదార్థంగా మనం రాయొచ్చు. వీటి యొక్క అర్థాలన్నీ వరుస క్రమంలో పెడితే మనకి తాత్పర్యము లేదా భావం ఏర్పడుతుంది. చూడండి, ఆ ఏమిటి, పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తీసుకొచ్చావా, ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా, నా ఆజ్ఞను గమనించలేదా, యుద్ధంలో పొందిన విజయమనే గర్వం మత్తులో ఉద్రేకించి నీ యొక్క ప్రాణాలనే సూత్రాలు అంటే దారాలు అన్నమాట నీవే తెచ్చుకుంటావా, ఈ తెగింపును సహించను సుమా అని మనం భావం లేదా తాత్పర్యంగా ఈ ప్రతిపదార్థాలన్నింటినీ కూడా వరుస క్రమంలో రాయిస్తే వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాక్టీసు చేయండి. శివాజీ తన సైన్యాధ్యక్షుడైనటువంటి అబ్బాజీ సోన్దేవ్తో ఈ విధంగా మాట్లాడాడు. మరి దీనికి ముందుగా శివాజీ తన సైన్యాధిపతులు దండయాత్రలకు వెళ్ళేటప్పుడు భేదశాదులకు, పౌరులకు, పతివ్రతులకు, గోబ్రాహ్మణులకు ఎటువంటి హాని చేయవద్దని వారిని హెచ్చరించి పంపేవాడు. కానీ ఇక్కడ ఆ సైన్యాధ్యక్షుడైనటువంటి అబ్బాజీ సోన్దేవుడు ఏ విధంగా మర్యాద తప్పి ప్రవర్తించాడో అతనిని ఏం చేశాడు, నిందిస్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి దీని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాన్ని మీరు బాగా అభ్యాసం చేయగలరు, అలాగే చూడకుండా రాయడం కూడా చేయగలగాలి. ఆ పద్యానికి భావం చూసినట్లయితే, ఆ ఏమిటి, పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా, ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా, నా ఆజ్ఞను నీవు గమనించలేదా, విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా, నీవు చేసిన ఈ పనిని నేను సహించను. ఈ మొదటి పద్యం నక్షత్రం గుర్తుగలదు కనుక బాగా సాధన చేసి నేర్చుకోగలరు. తరువాత భాగంలో తరువాత పద్యాలను తెలుసుకుందాం. అంతవరకు వీటిని బాగా సాధన చేయండి.